బీఆర్ఎస్ పార్టీ ఈ మధ్య పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాలు పెట్టుకుంటున్నది. నిన్న మన కూడా కేటీఆర్ సమీక్షా సమావేశంలో మాట్లాడుతుంటే దాంట్లో ఒక కార్యకర్త అభిమాని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం వల్ల నష్టం జరిగింది, తెలంగాణ ప్రజలు డిజోన్ చేసుకున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ టీఆర్ఎస్గా మారిస్తే మనకు మేలు జరుగుతుంది, ప్రజలకు దగ్గర అయితే ఇది ఆలోచించాలి అని ఆమె చెప్తే పాపం కేటీఆర్ కూడా దీన్ని ఆలోచిద్దామని అన్నాడు. సరే ఆలోచించడానికి ఏం లేదు, అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చినా, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినా, ఏఆర్ఎస్గా మార్చినా కానీ జనం అనేది వీళ్ళని తిరస్కరించారు, వీళ్ళ నక్కజిత్తుల వ్యవహారం అనేది జనం గమనించారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుందా అని కాదు, తెలంగాణ ఐకాన్గా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ను దాంట్లో తెలంగాణ పదాన్ని వీళ్ళు తొలగించడం వల్ల తెలంగాణ మా ఎజెండాలో లేదు అని చెప్పుకున్నారు. తర్వాత ఈ 10 ఏళ్ళ అభివృద్ధి పేరుతో విధ్వంసం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకు వస్తున్నది, కాళేశ్వరం వెనక ఎంత కథ ఉన్నది, ఒక్కొక్క దాంట్లో చూసుకుంటే గుండె చెరువైతుంది. మొత్తం సర్వనాశనం చేసినాడు ఆ కేటీఆర్. అయితే ఇది పీల్చి పిప్పి చేయడానికి ఆయన మొత్తం యాత్రలు పని పెట్టుకుని ఉన్నాడు. అయ్యా కొడుకులు మొత్తం పోటీపడి ఈ మంత్రులు ఎమ్మెల్యేల గుండుగుత్తకు అప్పగించారు, మొత్తం బూర్ద చేసిపోయారు. ఇప్పుడు ఈయన మళ్ళీ కొత్త వేషం వేసుకొని మళ్ళీ తెలంగాణ వేషం వేసుకొని వచ్చిన నెంబర్ ఫస్ట్ ఏంటంటే వీళ్ళు దొంగలు అనేది ప్రజలు గుర్తించారు, ముద్ర వేశారు. ఆ ముద్ర బోదు ఈయన టీఆర్ఎస్ పెట్టుకుంటే ఎట్ట నమ్ముతారు? ఒక ఆయన మోటుగా చెప్పాడు, వెళ్ళిపోయినా మళ్ళీ వస్తే మాత్రం ఇంట్లో గౌరవం ఉంటుందా అని. ఇక ఆ మాట నేను డైరెక్ట్గా చెప్పలేను కానీ అట్లనే ఉంది, బయటికి పోయినా అయిపోయింది నీకు, నీది తెలంగాణ నాది కాదని కుండెత్తేస్తూ పోతుంది, మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఎత్తుకుంటే మాత్రం బోనం ఉంటుందా? బోకుంటుంది. కానీ ఇప్పుడు ఈయన తెలంగాణ ఎత్తుకున్నా ఏ దేశం వేసినా ఈయన గౌరవించరు, తెలంగాణ వాణిగా వీని గుర్తించరు, తెలంగాణ ద్రోహిగానే గుర్తిస్తారు. నేను కొంత సాహిత్యము చరిత్ర తెలిసిన వాడిగా నేను చెప్పేది ఏంటంటే ఈ తెలంగాణ ద్రోహి ఎవరంటే 2014 కంటే ముందు తెలంగాణ హీరో కేసీఆర్ అన్నోళ్ళు 2014 తర్వాత 10 ఏళ్ల కాలంలో విలను కేసీఆర్ అని అంటారు. మొత్తం ఇది అలీబాబా 40 దొంగల గుంపులేక ఉన్నది తప్ప వీళ్ళు తెలంగాణ అభిమానులు కాదు, తెలంగాణ బాగు కోసం పనిచేయలేదు, వీళ్ళ మీద ఎటువంటి గౌరవం లేదు, భవిష్యత్తులో వీళ్ళు ఏ వేషం వేసుకొని చేసినా వీళ్ళు దొంగలని అంటారు, జనం నమ్మరు. కాబట్టి బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ అనేది వీళ్ళు సంతోషం కోసం మాట్లాడుకునేవి కానీ జనం ఇష్టపడేవి కావు, జనం కోరుకునేవి కావు.